ఎందరో బలిదానంతో వచ్చిన తెలంగాణను ఒక కుటుంబం తమ స్వార్థానికి వాడుకుందని ఆరోపించారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014కు ముందు కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటో, ఇప్పుడు ఏంటో ప్రజలు గమనించాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ఇంద్రలోకాన్ని చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని, 2 సార్లు కేసీఆర్ ని అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరతాయని, చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఆరు దశాబ్దాలు తెలంగాణ రాష్ట్రం కావాలి అని, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని కలల కన్న తెలంగాణ ప్రజల కలల్నే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల్లోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈనాడు పరిస్థితి ఏందో మనకు తెలియంది కాదు. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు బలిదాన ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈనాడు కేవలం ఒకే ఒక కుటుంబం స్వార్థం కోసం వాడుకుంటున్నది అన్నది నగ్న సత్యం. ఆనాడు 2014కు ముందు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? గడిచిన 9.5 సంవత్సరాలలో 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి, టక్కర మాటలు చెప్పి, మాయపూరితమైన అనేక కార్యక్రమాలు చేసి ఈనాడు తన ఆర్థిక పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలంగాణ ప్రజలైన మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 5.5 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం పేరుతో ఈ 5.5 లక్షల కోట్లలో 1 లక్ష కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని దొంగలించిన ఈ పెద్ద